పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో విపక్ష కూటమి అధికార ఎన్డీఏ డిఎన్టీ డి అంటున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అలర్ల చర్చపై తగ్గేదేలే అంటున్నారు విపక్ష నేతలు. సోమవారం నుంచి అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడంతో పార్లమెంటు దద్దరిల్లుతోంది. అటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ స్పందించారా అంటూ విపక్ష నేతలు నిలదీస్తున్నారు. ఇక దీంతో ఇవాళ లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ప్రధాని మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగా హింసకు బీజేపీ రాజకీయాలే కారణమంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మణిపూర్లో భరతమాతకు బీజేపీ హాని చేస్తోందంటూ రాహుల్ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్సే కలహాల మారి అంటూ అమిత్ షా ఎదురుదాడికి దిగారు. మరోవైపు ప్రస్తుత పాలకులు దేశద్రోహులంటూ విపక్ష ఎంపీలు అక్కిరాజేశారు. దాంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ చల్లుతున్నారంటూ ఎన్డీఏ ఎంపీలు కౌంటర్ అటాక్ చేశారు. ప్రస్తుతం విపక్ష అధికార పార్టీల నినాదాలతో పార్లమెంట్ ఉట్టడుకుతోంది. ఇక ఇంత జరిగినా మణిపూర్పై ప్రధాని మౌనం వహించడమేంటని ప్రతిపక్షాలు మరోసారి నిలదీశాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలకు ఇవాళ మోదీ ఎలా సమాధానం చెప్తారన్నది హాట్ టాపిక్గా మారింది. పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో విపక్ష కూటమి అధికార ఎన్డీఏ డిఎన్టీ డి అంటున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అల్లర్ల చర్చపై తగ్గేదేలే అంటున్నారు విపక్ష నేతలు. సోమవారం నుంచి అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడంతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. అటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ స్పందించరా అంటూ విపక్ష నేతలు నిలదీస్తున్నారు. దీంతో ఇవాళ లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ప్రధాని మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగా హింసకు బీజేపీ రాజకీయాలే కారణమంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మణిపూర్లో భరతమాతకు బీజేపీ హాని చేస్తోందంటూ రాహుల్ తీవ్రంగా విమర్శించారు. దీంతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్సే కలహాల మారి అంటూ అమిత్ షా ఎదురుదాడికి దిగారు. మరోవైపు ప్రస్తుత పాలకులు దేశద్రోహులంటూ విపక్ష ఎంపీలు అగ్గిరాజేశారు. దాంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ చల్లుతున్నారంటూ ఎన్డీఏ ఎంపీలు కౌంటర్ అటాక్ చేశారు. ప్రస్తుతం విపక్ష అధికార పార్టీ నేతల నినాదాలతో పార్లమెంట్ ఉట్టొడుకుతోంది. ఇంత జరిగినా మణిపూర్పై ప్రధాని మౌనం వహించడమేంటని ప్రతిపక్షాలు మరోసారి నిలదీశాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలకు ఇవాళ మోదీ ఎలా సమాధానం చెప్తారన్నది హాట్ టాపిక్గా మారింది.